హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరైతే ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇదేంది పువ్వులు, అవన్నీ ఎర్ర ఆకులు పువ్వులు అన్నీ చూపిస్తాను అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి ముద్దమందారం పువ్వులు అండి, చూడండి. ఇవి ఒంట్రెక్కలు, ఒంట్రెక్కలు అండి ఇవి. మన చూడండి, ఆకు వచ్చేసి కరింపాకు, ముద్దమందారం ఆకులు, ఇంకొచ్చేసి ఇంకా చాలా రకాల ఆకులు అయితే వేసానండి. వీటిల్లో కనిపించలేదు, అన్ని కట్ చేసి ముక్కలు ముక్కలుగా అయితే వేసేసాను. ఇది ఆ పేరైతే నాకు గుర్తు మర్చిపోయినా అండి. ఈ ఆకు అయితే సన్నగా తీగులు తీగులుగా జడల్లాగా మన ఎంటుకలు ఎలా అయితే పెరుగుతాయో ఆ విధంగా ఈ తీగులు అయితే పారిపోతాయండి నేల మీద. ఈ ఆకులు మనము కొబ్బరి నూనెలో, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, కొబ్బరి ఆడించుకొని కొబ్బరి నూనెలో అయితే మనము బాగా ఉడకబెట్టి వడగట్టుకొని మనం పెట్టుకోగలిగినామంటే ఎంటుకలు అయితే చాలా పోదునుగా అయితే పెరుగుతాయి. నేను ఈరోజు నూనె కాంచడానికి ఇవైతే తయారు చేస్తున్నానండి. చూడండి, కరింపాకు, ముద్దమందారం ఆకు, ఇంకొచ్చేసి పువ్వులు. నేను ఇంతకుముందు చూపించినా కదా, పేరైతే తెలియదండి. మీరు కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. నాకు తెలుసు కానీ మర్చిపోయినాను నేనైతే ఈ ఆకుని, పేరైతే మర్చిపోయాను. తీగులు తీగులుగా ఉంటుంది. ఇది చిన్న చిన్న ముక్కలో కట్ చేసినాను అనమాట. ఇది చాలా పొడవు, చాలా హెయిర్ పొడవుగా ఉంటాయి కదా కింది కల్లా, ఆ విధంగా పెరుగుతాయండి ఈ తీగులు అయితే మాత్రం. ఆకు అది చూడండి. ఇవన్నీ వేసి మనము ఇంకా కొద్దిగా కలమంద, కొద్దిగా మెంతులు, ఈ ఆకులు అన్నీ కడిగి ఈ విధంగా అయితే ఆరబెట్టినానండి నేను నీళ్ళల్లో. బాగా నీట్గా కడిగి అయితే దుమ్ము దూలు ఉంటుంది కదా, మన హెయిర్ ఊడిపోకుండా నీట్గా అయితే ఈ విధంగా అయితే కడిగి ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఆరిపోయిందండి. నేనైతే చాలాసేపు అయింది కడిగి ఈ విధంగా ఆరబెట్టడము, బాగా ఆరిపోయింది. ఇప్పుడైతే మనం కొబ్బరి నూనె వేసుకొని నీట్గా అయితే ఇవి నల్లగా నూనెలో మగ్గే అంతవరకు మగ్గియాలండి. ఈ పువ్వులు కానీ ఇవన్నీ ఆకులు, కలమంద వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, ఇవన్నీ ఆకులు అన్నమాట. అన్నీ బాగా నల్లగా మగ్గే అంతవరకు నూనెలో మగ్గనిచ్చి తర్వాత వడగట్టుకొని ఇంకా మనం ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు, ఎన్ని నెలలైనా వాడుకోవచ్చు అండి. ఎంటుకలు ఒత్తుగా పెరుగుతాయి, ఒత్తుగా వస్తాయి, పెరగడం కూడా బాగా పెరుగుతాయి. ఈ మధ్య నాకు బాగా అయితే, నేను 2-3 నెలలు అయిందండి నూనె కాంచి పెట్టుకొని, నాకైతే ఇప్పటికి అయిపోయింది. బాగా ఎంటుకలు ఒత్తుగా వచ్చున్నాయి నాకైతే. ఈ మధ్య ఆరోగ్యం కొద్దిగా బాగలేక మందులైతే వాడినాను, కొద్దిగా మళ్ళీ హెయిర్ ఊడతాంది ఎంటుకలు అయితే. అందుకని అయితే నూనె నాకు అయిపోయింది కదా, కాంచి పెట్టుకున్న నూనె. మళ్ళీ అయితే నేను ఈ నూనెని మళ్ళీ తయారు చేసుకుంటున్నానండి. మీకు కూడా ఎంటుకలు ఊడిపోవడము, పెరగకుండా ఉండడము అలాంటి ఏదన్నా ఉంటే ఇలా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కాంచి పెట్టుకొని ఆ నూనె నైట్ అయినా ఫుల్ మసాజ్ చేసుకొని తల పోసుకోవచ్చు అండి. లేకపోతే డైలీ పెట్టుకునే వాళ్ళైతే అట్లే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నూనె అయితే ఖచ్చితంగా మన హెయిర్కు నూనె అయితే పెట్టుకోవాలి, అప్పుడే మన హెయిర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా గంట సింబల్ని టచ్ చేయండి. ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ అండి.